Karthika Deepalato Telugu Rashtralu Veligipoyayi. Karthika Pournami Sandarbhanga Alayalanni Bhaktulato Kitakitaladayi. Nadi Tiralaku Bhaktulu Potettaru. Punya Snanalu Acharinchi Daiva Darshanam Chesukunnaru. Mahilalu Karthika Deepalu Veliginchi Poojalu Chesaru. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరిసింది. పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. భక్తులు పారవస్యంతో శివనామ స్మరణ చేసి మైదా గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించి శుభం కలగాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించిన శివలింగాలను అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. గుంటూరు అరండల్పేటలోని శివాలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉసిరి మర్రి వేప చెట్ల వద్ద దీపాలు వెలిగించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కాకినాడలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పూజలు చేసి పుణ్యస్నానాలు చేశారు. సూర్యారావుపేటలో బీచ్ లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. శివుడి రూపాన్ని తీర్చిదిద్దిన కళాకారులను పలువురు ప్రశంసించారు. మరోవైపు కాకినాడలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నోములు దీపారాధన చేశారు. రాజమహేంద్రవరం గోదావరి తీరంలో భక్తులు పుష్కర ఘాట్, సరస్వతి ఘాట్, కోటిలింగాల ఘాట్లలో పౌర్ణమి స్నానాలు ఆచరించారు. అత్యంత పవిత్ర దినంగా భావించే కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం మంచిదనే నమ్మకంతో తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు కార్తీక దీపం సమర్పించి పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని బాలరాజేశ్వర స్వామి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు.